జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురుణ్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. ప్రేక్షకులందరికీ భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు డిసెంబర్ 17 2019 మంగళవారం, శ్రీ వికారినామ సంవత్సరం, మార్గశీర్ష మాసం, తిథి షష్ఠి ఉన్నది, నక్షత్రం మఖ. ఈరోజు నుండి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యభగవానుడు ధనురాశిలోకి ప్రవేశిస్తున్నారు. ధనుహు అంటేనే విల్లు. మరి ఈరోజు ధనుర్మాసం కాబట్టి 12 రాశుల వారు కూడాను భగవన్నామస్మరణ చేయడం ప్రారంభమవుతుంది. అందరికీ కూడాను ఓంకారం ప్రణవో ధనుహు. ఓంకారమే ధనుస్సు అంటున్నారు. శరోహి ఆత్మా, శరము అనేది మన ఆత్మ. బ్రహ్మా తద్ లక్ష్యం. ఓంకారం అనేటువంటి ధనుస్సుతో, ఆత్మ అనేటువంటి విల్లుతో బ్రహ్మ అనేటువంటి దాన్ని చేరుకోవడానికి లక్ష్యంగా పెట్టుకోవాలి. బ్రహ్మ పదవిని పొందడానికి అనుకూలమైనటువంటి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈరోజు. బ్రహ్మా తల్లక్ష్యం, మన లక్ష్యం. కోవా మాతాపితరవు కావా సంతతి కోవా అస్మాకం కశ్యవావయం బ్రహ్మైవ వస్తువేకం సారం అందెకలం నిస్సారం అని చెప్పి శంకర భగవత్పాదుల వారు 5 ప్రాయంలోనే చెబుతారు. తల్లి తండ్రి ఈ భవబంధాలనేటువంటివి అశాశ్వతమైనటువంటివి. సంసార బంధముక్తయే సర్వైరపు యతితవ్యం. ఈ సంసార బంధము నుండి బయటపడడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించుకోవాలి. ఈ సంసారం అనేటువంటి దుఃఖసాగరంలో పడి కొట్టుమిట్టాడుతూ భగవంతుని తెలుసుకోలేక చిట్ట చివరికి తెలుసుకోకుండానే ఈ యొక్క మానవ జీవితం అంతరించిపోతున్నది అని చెప్పి 5 ప్రాయంలో ఉండేటువంటి శంకర భగవత్పాదుల వారు చెబుతున్నారు. కోవా మాతాపితరం, ఎవరమ్మా తల్లిదండ్రులు, కశ్యవా వయం ఎవరికోసం మనం, కోవా అస్మాకం మన కోసం ఎవరు. అత సంసార బంధముక్తయే, నేనైతే సంసార బంధము నుండి విముక్తిని పొందాలని సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తున్నారని తల్లిగారికి చెబుతూ ఉంటాడు. బ్రహ్మైవ వస్తువేకం సారమన్యదగిలం నిసారం. బ్రహ్మ పదవిని పొందడానికి నేను ప్రయత్నిస్తున్నాను, ఇంకా తురి ఆశ్రమం సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తున్నాను అని చెప్పి తల్లిగారికి అతను అద్వైతామృతాన్ని బోధిస్తూ ఉంటాడు శంకర భగవత్పాదుల వారు. ఈరోజు ధనుర్మాసం కాబట్టి ప్రతి వారి యొక్క ఆత్మ ఓంకారం మీదనే ధ్యాస కలిగి ఉండాలి. ఓంకారం తత్ ప్రణవ ధనుహు. ఈ యొక్క ధనుసు మనం ఎక్కుపెట్టాలి. ఆత్మ అనేటువంటి విల్లును తీసుకుని మన లక్ష్యం బ్రహ్మా తల్లక్ష్యం అని చెప్పి ధనుర్మాసం చతుర్మాస్య వ్రతాలను కూడాను ఆచరిస్తూ ఉంటారు. మరి ఈరోజు 12 రాశుల వారు కూడాను తెల్లవారుజామునే మేలుకొని విష్ణుదేవుల వారిని, పరమశివుల వారిని మనసారా ధ్యానించుకోవాలి. ఈరోజు ధనుర్మాసం ప్రారంభ వేళ ఇంతటి మహోత్కృష్టమైనటువంటిది. 12 రాశుల వారి మీద కూడా ఈరోజు మంగళవారం కాబట్టి కుజగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. ఈ కుజుడు అంటే 14 బాలుడు. ఈ కుజుడు మనల్ని అనుకూలించాలి అంటే, ఈ కుజుడు అనుకూలిస్తే వివాహ ప్రాప్తి ఉంటుంది, సంతాన ప్రాప్తి ఉంటుంది, రక్షణోద్యోగ కారకం మనకు రక్షణ కలిగిస్తాడు. ఉద్యోగ కారణమైనటువంటి వాడు కుజుడే. ఈ కుజుడు సుబ్రహ్మణ్య స్వామి. కుజవత్ కేతు, సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. 14 బాలబాలికలకు మిఠాయి పంపకం చేయడం వలన పేరులో మురుగా, షణ్ముఖ, సుబ్రహ్మణ్య, సుబ్రహ్మణ్య శర్మ, సుబ్రహ్మణ్యం అనే పేరు కలిగినటువంటి వారందరికీ కూడా మనం రుచికరమైనటువంటి మిఠాయిని పంచిపెట్టడం వలన, వారి యొక్క మనోరథాన్ని పూరించడం వలన, ప్రధానంగా 14 బాలులకు బుద్ధిమాంద్యత కలిగినటువంటి వారికి, పిచ్చివారికి, తెలివి శూన్యంగా ఉన్నటువంటి వారికి, మెంటల్లీ డిజేబుల్డ్ ఎవరైతే ఉంటారో బుద్ధిమాంద్యత పిల్లలకు వస్త్రదానం, మిఠాయి పంపకం చేయడం వలన వారి యొక్క ఆనందంలోనే ఈ యొక్క కుజగ్రహం మనని అనుకూలిస్తుంది
అలాగా మరి బుద్ధిమాంద్యత కలిగినటువంటి పిల్లలకు కనుక మనం ఈరోజు మిఠాయిని పంచినట్లయితే ఆ కుజుడు మనకు అనుకూలిస్తాడు, ధనలాభం కలుగుతుంది, ధన వృష్టి కలుగుతుంది, ఆర్థిక పుష్టి, ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. మరి ఇంకా ఈరోజు విశేషం ఎర్ర మందారాలతో ఎరుపు రంగు పూలతో సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అర్చన చేయడం వలన, ఎర్ర మందారాలతో అర్చన చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. మురుగ షణ్ముగ అనేటువంటి సుబ్రహ్మణ్య అనే పేరు కలిగినటువంటి వారికి పాయసంతో చేసినటువంటి స్వీట్ భోజనాన్ని పరమాన్నాన్ని గనక అన్నంలో వడ్డించినట్లయితే ఆ కుజుడు ఇంకా అనుకూలిస్తాడు. శక్తి ఉన్నట్లయితే పగడాన్ని త్రికోణాకారంలో ఉండేటువంటి పగడాన్ని ధరించడం వలన ఉంగరం వేలికి మంచి ఫలితం ఉంటుంది. పగడం ఎవరైతే ధరించలేకుండా శక్తి లేదో వారు పగడం వర్ణంలో ఉండేటువంటి ఎరుపు వర్ణంలో ఉండేటువంటి జేబు రుమాలునైనా మరి దగ్గర ఉంచుకోవడం వలన మరిన్ని శుభ ఫలితాలు ఉంటాయి. కుమారం మంగళం దేవం. కుమారస్వామి వారు ఈరోజు ఆధిపత్యం వహిస్తున్నారు. కుజుడు అంటే కుమారస్వామి వారు. రక్షణోద్యోగ కారకం. రక్షణ ఉద్యోగ కారణమైనటువంటి వాడు ఈ కుజుడు. విశ్వంబరాతను జాతం నమామి అంగారక ప్రభం. త్రికోణాకారంలో ఉండేటువంటి ఈ యొక్క ఎరుపు వర్ణంలో ఉండేటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం వలన రక్తాంబర రక్తవపు రక్తవర్ణం రక్తగంధం రక్తమాల్యాంబరధరం త్రికోణాకార స్థితం కుజగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి అని చెప్పి గనక మనం ఎరుపు వర్ణంలో ఉండేటువంటి ఆ త్రికోణాకారంలో ఉండేటువంటి పగడాన్ని ధరించడం వలన ఎరుపు వర్ణాలతో ఉండేటువంటి పువ్వులతో ఆ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అర్చన చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. అరుణ అనురాధ నక్షత్ర జాతం మేష వృశ్చిక రాశి ఆధిపతిం కుజగ్రహం పూజయామి. మేషానికి వృశ్చిక రాశి వారికి ఈయన అధిపతిగా ఉన్నాడు. మేషరాశి వారు అలాగే వృశ్చిక రాశి వారు అయ్యప్ప మాలాధారణ దీక్షలో ఉంటే కూడాను ఈ మేషరాశి వారికి వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలను కలిగిస్తాడు. అలాగే అనురాధ నక్షత్రం ఎవరైతే ఉన్నారో వారు కూడాను ఈ యొక్క వీలైతే ఈరోజు కుజ అనుకూల ఫలితాలు పొందాలి అంటే తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దర్శనం అందుబాటులో ఉంటే చేసుకోవచ్చు. లేదా మీకు గ్రామంలో ఎక్కడైనా కానీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయం దగ్గరలో ఉంటే పళని కానివ్వండి, తిరుత్తణి కానివ్వండి, మీవి గ్రామాల్లో కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామివారి సేవలో ఉన్నట్లయితే కుజగ్రహం అనుకూలిస్తుంది. ఈ కుజగ్రహాన్ని 7000 సార్లు జపం పారాయణం చేయడం వలన, కందులు దానం చేయడం వలన, ఎవరికైనా వివాహం ఆలస్యం అవుతుంది అంటే గోమాతకు కందులు మెత్తగా చూర్ణం చేసి అందులో కాస్త బెల్లాన్ని జోడించి గోవుకి అలాగా ఒక 7 మంగళవారాలు కందులు చూర్ణం చేసి గోవుకి తినిపించినట్లయితే కూడాను కుజగ్రహం అనుకూల ఫలితాలు ఇచ్చి త్వరగా వివాహం కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ కుజ జపం చేసేటువంటి వాళ్ళు కందులని జపసంఖ్యగా తీసుకొని దానం చేయడమా లేదా జపించేటువంటి సమయంలో కందులను లెక్కించుకోవాలి 7000 సార్లు. ధరణీ గర్భసంభూతం విద్యుత్ కాంచనా సన్నిభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం అంటూ ఈ ధ్యాన శ్లోకాన్ని కనుక మీరు 7000 సార్లు జపించినట్లయితే కుజుడు ఫేవర్ అవుతాడు. ప్రధానంగా 12 రాసుల వారు ఈరోజు కుజుడు ఫేవర్ అవ్వాలి అంటే బుద్ధిమాంద్యత కలిగినటువంటి పిల్లలకు మిఠాయిని దానం చేయండి, మంచి చాక్లెట్లు వాళ్ళకి ఇవ్వండి. బుద్ధిమాంద్యత అంటే పిచ్చివాళ్ళు, తెలివి ఏమాత్రం ఉండదు వాళ్లకు. అటువంటి వారు కనుక మీరు ఇచ్చినటువంటి చాక్లెట్లు మిఠాయి తిని ఆనందపడినట్లయితే వారి ఆనందంలోనే కుజుడు మనకు వరాలను, ఐశ్వర్యాన్ని, ఆరోగ్య అలాగే ఆర్థిక పుష్టిని కలిగిస్తాడు. అంత విశేషం ఈ కుజగ్రహంలో ఉన్నది. ఈరోజు 12 రాసుల వారు కూడాను కుజగ్రహాన్ని అనుకూలపరచుకోవడం వలన మరిన్ని విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందరికీ దక్కుతాయి. ఇక రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి పనులన్నీ కూడాను ఈరోజు చక్కచక్కగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. ఇంటా బయట అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు మంచి గుర్తింపుతో కూడినటువంటి ఆర్థిక పుష్టి కలుగుతుంది. ఈ మేషరాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించడం వలన మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఆలయానికి కూడా వెళ్ళలేనటువంటి వారు మీరు పనికి బయలుదేరే ముందు శ్రీ సుబ్రహ్మణ్యం భజామ్యహం, శ్రీ సుబ్రహ్మణ్యం ధ్యాయామ్యహం, శ్రీ సుబ్రహ్మణ్యం నమామ్యహం, శ్రీ సుబ్రహ్మణ్యం నమామ్యహం.
అంటూ సుబ్రహ్మణ్య స్వామి నామాన్ని జపించండి, చక్కని ఫలితం దక్కుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది, సంఘంలో ఆదరణ ఉంటుంది, ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో మీరు ముందుంటారు, దూర బంధువులను కలుసుకోగలుగుతారు, అరుదైన ఆహ్వానాలు అందుతాయి, విందు వినోదాలలో పాల్గొంటారు, ఉత్సాహవంతంగా మీ పనులన్నీ కూడా చకచకా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులకు మరిన్ని లాభాలుంటే, విద్యార్థులు లేనటువంటి వారికి, టెక్నికల్ రంగంలో ఉండేటువంటి వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయదారులకు ఆశించినటువంటి విధంగా పంట చేతికొచ్చి ఆనందాన్ని పొందుతారు. ఈ వృషభ రాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించడం వలన మంచి ఫలితం ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి, మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది, ఆకస్మిక ప్రయాణాలు ఆనందాలు కలిగిస్తాయి, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, ఆలయాలు సందర్శిస్తారు, వ్యాపారులకు ఉద్యోగులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు మిథున రాశి వారు ఎరుపు రంగు ధరించడం వలన, పడమర దిశ ప్రయాణాల వలన, అంగారక స్తోత్ర పారాయణం చేయడం వలన మేలు ఫలితం ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది, నూతన వ్యక్తుల పరిచయం ఉంటుంది, శుభకార్యాల్లో పాల్గొంటారు, విందు వినోదాలలో పాల్గొంటారు, పాత వాక్యలు వసూలవుతాయి, అరుదైనటువంటి ఆహ్వానం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది, వ్యాపారులకు ఉద్యోగులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, దక్షిణ దిశ ప్రయాణాల వలన, తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవడం వలన మంచి ఫలితం ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి నూతన ఉద్యోగ యోగం ఉంటుంది, ఆసక్తికరమైనటువంటి సమాచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది, విందు వినోదాలలో పాల్గొంటారు, కొన్ని సమస్యలు మీకు మీరుగానే పరిష్కరించుకుంటారు, దైవ దర్శనాలు ఆనందాన్ని కలిగిస్తాయి, ఉద్యోగులకు వ్యాపారులకు అనుకూల వాతావరణం ఉన్నది. సింహరాశి వారు ఈరోజు ఎరుపు రంగు లేదా పసుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన, మురుగన్ షణ్ముఖ సుబ్రహ్మణ్య నామస్మరణ చేయడం వలన మరిన్ని ఫలితాలు ఉంటాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి బంధువుల యొక్క సఖ్యత ఏర్పడుతుంది, బంధువుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, ఆర్థిక లావాదేవీలు ఆనందాన్ని కలిగిస్తాయి, శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది, పనులన్నింటిలో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు, వ్యాపారులకు ఉద్యోగులకు మరింత ఆశించడం మేలైన ఫలితాలు ఉంటాయి. ఈ కన్యారాశి వారు ఈరోజు తెలుపు రంగు ధరించడం వలన, అలాగే ఉత్తర దిశ ప్రయాణాల వలన, సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణ వలన మేలు ఫలితం ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి బంధువుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి, ఆధ్యాత్మిక చింతన ఆనందాన్ని కలిగిస్తుంది, ఉద్యోగులైనటువంటి వారికి అదనపు బాధ్యత ఉంటుంది, విద్యార్థులకు ఆశించినటువంటి ఫలితం ఉంటుంది, సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వారికి, న్యాయస్థానాల్లో ఉండేటువంటి వారికి మంచి పలుకుబడి ఉంటుంది, మంచి పలుకుబడి కలిగినటువంటి వారితో పరిచయాలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి, ఆర్థిక పుష్టి ఉంటుంది. ఈ తులారాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, ఆకుపచ్చ రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన, అంగారక స్తోత్ర పారాయణం వలన, నవగ్రహ ప్రదక్షిణాల వలన మేలు ఫలితం ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి శుభకార్యాల రీత్యా ఖర్చులుంటాయి, కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా ఉల్లాసంగా మంచి రుచికరమైన విందు భోజనాల్లో పార్టిసిపేట్ చేస్తారు, ఆలయాలను సందర్శిస్తారు, వస్తు వాహన యోగం ఉంటుంది, కీలక నిర్ణయాలలో మీదైనటువంటి విధంగా విజయం వరిస్తుంది, ఒడిదుడుకులన్నీ తొలగుతాయి, ఆర్థిక పుష్టి కలుగుతుంది. ఈ వృశ్చిక రాశి వారు ఈరోజు లేత నేరేడు రంగు ధరించడం వలన, దక్షిణ దిశ ప్రయాణాల వలన, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించడం వలన మేలు ఫలితం ఉంటుంది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి వ్యవహారాలలో విజయం ఉంటుంది, ఆహ్వానాలు అందుకుంటారు, స్థిరాస్తి వృద్ధి ఉంటుంది, నూతన ఉద్యోగ యోగం ఉంటుంది, వ్యాపారులు మరిన్ని లాభాలను పొందగలుగుతారు, ఉద్యోగులు అయినటువంటి వారికి కొత్త హోదాలు దక్కుతాయి. ఈ ధనురాశి వారికి ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన, ఈరోజు నవగ్రహ ప్రదక్షిణ చేయడం వలన మేలు ఫలితం ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పనులన్నింటిలో అవాంతరాలు తొలగిపోతాయి, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి, బంధువులతో సఖ్యతగా గడపగలుగుతారు, పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు, ఆరోగ్యం కుదురుపడుతుంది, శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది, శ్రమకు తగినటువంటి ఆదాయము మీకు ఆనందాన్ని కలిగిస్తుంది, వ్యాపారులకు ఉద్యోగులకు మరింత లాభం ఉంటుంది. ఈ మకర రాశి వారు ఈరోజు పసుపు రంగు ధరించడం వలన, దక్షిణ దిశ ప్రయాణాల వలన, నవగ్రహ ధ్యాన శ్లోక పారాయణం వలన మేలు ఫలితం ఉంటుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రాశనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటూ నవగ్రహాలు ప్రదక్షిణాలు చేస్తూ ఆ యొక్క శ్లోకాన్ని మీరు మనసులో ధ్యానించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వ్యవహారాలన్నింటిలో కూడాను అవాంతరాలు తొలగిపోతాయి, ఆలోచనలన్నీ కూడాను కలిసి వస్తాయి, మిత్రులతో సఖ్యతగా విందు వినోదాలలో పాల్గొంటారు, విద్యార్థులకు ఆశించినటువంటి ఫలితం ఉంటుంది, వ్యాపారులకు మరింత లాభాలుంటాయి, రాజకీయ నాయకులకు ప్రజల యొక్క పై అధికారుల యొక్క గుర్తింపు లభిస్తుంది, ప్రజల నుంచి మంచి మన్నన పొందగలుగుతారు. ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, తూర్పు దిశ ప్రయాణాల వలన,
సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో విభూతి అభిషేకం చేయడం వలన కూడాను, పంచామృత అభిషేకం చేయడం వలన కూడాను, దర్శించడం వలన కూడాను మేలు ఫలితం ఉంటుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆప్తుల నుంచి మంచి సలహాలు సహాయ సహకారాలు ఉంటాయి. ఆప్తుల యొక్క సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో మంచి గౌరవం ఉంటుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. స్థిర ఆస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపారాలు మరింత లాభాన్ని కలిగిస్తాయి. ఉద్యోగులకు మంచి అనుకూలతలు ఉన్నాయి. ఈ రాశి వారు ఈరోజు ఎరుపు రంగు ధరించడం వలన, దక్షిణ దిశ ప్రయాణాల వలన, సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పంచామృత అభిషేకం చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ఏవైనా జాతక సందేహాలుంటే వెంటనే సంప్రదించండి. వివాహం ఆలస్యమా? మరి ఏ ఉంగరం ధరించాలో తెలియడం లేదా? మీ ఇంటి వాస్తు సమస్యల దేనికైనా సమస్య మీది, పరిష్కారం మాది. వెంటనే స్క్రీన్ మీద కనబడినటువంటి నెంబర్లను మమ్మల్ని సంప్రదించండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ లోకంలో ఉండే జనులంతా సుఖంగా ఉండాలి. సర్వే భవంతు సుఖినః, సర్వే భద్రాణి పశ్యందు. అందరికీ సుఖం ఉండాలి, అందరికీ మంచి జరగాలి. మా కశ్చిన్ దుఃఖమాగ్ భవేత్. సర్వే సంతు నిరామయ. ఎవరికి నిరాశ ఉండకూడదు, అందరికీ ఆనందం కలుగుగాక. మంగళం మహత్. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కారిణి దడే రమయ రమమాణాయ వెంకటేశాయ మంగళం. శుభోదయం.